గెలిచినప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఆ గెలుపులో వాటాలు వేసుకొని చీజ్ చెప్పుకుంటారు. అదే ఓటమైతే ఓటమి దాకా ఎందుకు ఓడిపోతున్నామనే అనుమానం వస్తేనే చీజ్ చెప్పాల్సిన గ్లాసులు పగిలిపోతాయి, నవ్వులు మాయమైపోతాయి, పళ్ళు పట్టపట్టా కొరుకుతాయి, కళ్ళు ఎర్రబడతాయి, మెదడు కుతకుతా ఉడికిపోద్ది, ఆవేశం తన్నుకొస్తుంది. దానిని గొంతు దగ్గరే ఆపేసుకొని చెవుల్లోంచి పగులొదులుతూ ఊగిపోతుంటారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో అదే తంతు నడుస్తోంది. అసలు వైసీపీ సోషల్ మీడియాకి ఏమైంది ఓసారి చూద్దాం. నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. పోయినసారి గెలిచినప్పుడు ఎవడికి వాడు చప్పట్లు కొట్టుకున్నారు. సోషల్ మీడియా వింగ్ కీలకమన్నారు. కాదు, పీకే టీం నడిపిస్తేనే అది కీలకమైంది అన్నారు. ఇప్పుడేమో అసలు సోషల్ మీడియా వింగ్ పనంతా చేస్తే పీకే కంపెనీ ఐపాక్ క్రెడిట్ ఎగరేసుకుపోయిందట. ఇదే ఇప్పుడు కొత్త వాదన. సోషల్ మీడియాలో టీడీపీ జనసేనలు అఫెన్స్లోకి వచ్చేసాయి. మనం ఎందుకని వెనక్కిపోతున్నాం? ఇన్ని పథకాలు, ఇన్నేసి అప్పులు చేసి పంచుతుంటే ఇంకా వ్యతిరేకత ఎందుకు కనపడుతుంది? అసలు ఆ బ్లడీ అపోజిషన్కి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఆ పవన్ కళ్యాణ్కి ఏంటి ఆ ధైర్యం? అసలు మనం ఏం చేస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకేసరికి ఎవరికి వాళ్ళు ఎవరి గ్లాసు వాళ్ళు పట్టుకొని పక్కకొచ్చి తప్పు వాళ్ళదంటే వాళ్ళది అంటూ తిట్టుకోవడం మొదలెట్టారు. మొన్న సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డిని పెట్టారు. దీంతో పాత టీం కాస్త గుర్రుగా ఉంది. ఇక ఐపాక్ వాళ్ళు సోషల్ మీడియా వింగ్ పై బ్లేమ్ గేమ్ ఆడారనే ఆరోపణ ఎత్తుకున్నారు. అందులో పార్ట్ అయిన గ్రేట్ ఆంధ్ర ఓనర్ తన దాంట్లోనే మ్యాటర్ బయట పెట్టాడు. ఈ ఐపాక్ జగన్ ని తప్పుదోవ పట్టిస్తుందంటూ ఓ స్టోరీ ఘాటుగా రాయించేశాడు. దీంతో ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. ఈ ఐపాక్ గొప్ప, సోషల్ మీడియా వింగ్ గొప్ప, ఎవరు తోపులు అనే హీట్ డిస్కషన్ యమహాట్ గా నడిచేస్తోంది. ఇదంతా ఎందుకంటే వైసీపీకి కళ్ళెదురుగా తమ ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి. మనం చేసింది ఏమీ కనపడడం లేదని సీఎం అడుగుతుంటే మనం ఏం చేశామన్నా అని అనలేక ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. డబ్బులన్నీ తీసుకెళ్లి అకౌంట్లో వేశారు. పోనీ వేసేది ఏమైనా ఉద్ధరిస్తుందా అంటే అది లేదు. ఏదో చాయ్ పైసలు కన్నట్లు ఉంటాయా డబ్బులు. అయినా మనిషికి అదో సాటిస్ఫాక్షన్, ఏదో ఒకటి డబ్బులైతే వేశాడుగా అని. ఇక ఇదే కాన్సెప్ట్ను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ అవుతున్నారు ఈసారి 175 సీట్లు గెలవడానికి. కానీ బయట చూస్తే అలా కనపడడం లేదు. ఇక్కడే ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. ప్రత్యర్థి మీడియా చావగొట్టేస్తుంది. అప్పటికీ ఆయన ఓపెన్గానే ఎదురుదాడి చేయండి ఆ మీడియా మీద అంటూ అధికారులను, నేతలను ఎగదోస్తున్నారు. అయినా ఏమి జరగడం లేదు. అందుకే సోషల్ మీడియా మీద ఫోకస్ పెంచారు. గెలిచాక దాని సంగతి వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఓటమి తలుపులు తడుతుంటే భయమేసి దాని మీద పడ్డారు. జగన్ మీద అభిమానంతో ఉత్సాహంగా పనిచేసిన వారంతా ఇప్పుడు దూరం అయ్యారు. వాళ్లకు అసలు వాస్తవాలు బోధపడ్డాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపాక్ సోషల్ మీడియా వింగులు కాదు కదా, కొడాలి నాన్న భాషలో చెప్పాలంటే వాళ్ళమ్మ మొగుళ్ళు కూడా జగన్ను గెలిపించడం కష్టమే. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.